మీరేమో సిట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు చెప్తున్నారు మేడం, కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా వైఎస్ ఫ్యామిలీ పైనే ఆరోపణ చేస్తున్నారు, సొంత కుటుంబీకులే ఆయన చంపారని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలో చెప్తున్నట్టు అనమాట, దానికి మీరేం సంబంధం? సిట్ తన పని తను చేయనిస్తే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ హాస్ బీన్ అపాయింటెడ్, ఇఫ్ ఇట్ ఇస్ అపాయింటెడ్ షుడ్ ఇట్ నాట్ బి గివెన్ ద ఛాన్స్ టు డూ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ ఇండిపెండెంట్లీ? వై ఆర్ ద పీపుల్ సిట్టింగ్ అబౌవ్ దెమ్ మేకింగ్ కన్క్లూషన్స్ ఈవెన్ బిఫోర్ ద సిట్ టీమ్ టెల్స్ ఎనీథింగ్? మా ఫ్యామిలీ ప్రాబ్లము అంటున్నారు, మా ఫ్యామిలీలో గొడవలు అంటున్నారు. మీకు అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీస్లో మీకు నాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీలో చూస్తే మేము 700 పైగా ఉండాము మా ఫ్యామిలీలో. ఏ ఒక్క ఫ్యామిలీలో అయినా చూస్తే దేర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అంత మాత్రం దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఎవ్రీ డే. వి లెర్న్ టు లివ్ విత్ ఈచ్ అదర్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్. వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్, ఫ్రమ్ ఆల్ కాస్ట్, all religions, all several states, several countries. మా ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు. We learn to live with each other. We respect each other. మేము అందరికీ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. జస్ట్ బికాస్ దర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్ డస్ దట్ మీన్ దట్ వీ గోయిన్ బి కిల్లింగ్ ఈచ్ అదర్? దట్ ఈస్ నాట్ అవర్ కల్చర్. దట్ ఈస్ నాట్ వాట్ వీ ఆర్. వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్. అది అర్థం చేసుకోవాలంటే దానికి కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ లేని వాళ్ళు వేరే ఏదేదో కమెంట్స్ చేస్తుంటే ఆ కమెంట్స్లోనే తెలుస్తుంది వాళ్ళ గురించి. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరం ఎవరెవరికి వీలైతుందో అందరం ఒకసారి కలుస్తాము. ఎక్కడుంటుందండి ఇట్లాంటి కొహెసివ్ ఫ్యామిలీ? ఈ సంవత్సరం అయితే 2 సార్లు కలిసాం ఈ 3-4 మంత్స్లోగా. ఫ్యామిలీ రియూనియన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ డే టు డే. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు yes, there may be some differences. So what? We are all a family that live together. We learn to respect each other in spite of our differences. And please have the maturity to understand that. Amma, there is an investigation in process. నేనేం అనుకుంటున్నానో నేను చెప్తే ఇన్వెస్టిగేషన్ ఎందుకు? నాకు ఆ పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఏంటమ్మా? ద హోల్ పాయింట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు లెట్ ఇట్ బి అ ఫేర్ ఇన్వెస్టిగేషన్, డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. నా ఒపీనియన్స్ తోటి ఏమి సంబంధం? యూ నీడ్ ద ఆన్సర్. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఎవరెవరో ఏదేదో ఊహాగానాలతోటి చెప్తుంటే అది ఏదో మళ్ళీ 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 దాని గురించే చర్చలు చేస్తూ అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేనేమన్నా మీకు చెప్తే అది ఊరంతా దేశమంతా టామ్టామ్ అవుతుంది. అట్లా పెద్దవాళ్ళు కూడా చెప్తే ఆ ఎఫెక్టు మిగిలిన వాళ్ళ మీద పడదా? అట్లా చెయ్యకండి. కడప ఎస్పీ రావుల్ శర్మ గారు ఆ లెటర్ అదైతే హ్యాండ్ రైటింగ్ వివేకానంద రెడ్డి గారిదే అని మీరు ఒప్పుకున్నారు. ఆ లెటర్ రైటింగ్ మీది అంటే ఫాదర్దే అని మీరు ఒప్పుకున్నట్టుగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. మీరు ఎస్పీ గారికి ఆ విషయం చెప్తారా? ఫాదర్ హ్యాండ్ రైటింగ్ అదా కాదా అన్నది ఫారెన్సిక్ రిపోర్ట్స్లో తెలిసిపోతుందండి. నేను చెప్పడం గురించి ఇంకొకరు చెప్పడం గురించి కాదు. ఫారెన్సిక్ లెట్ దెమ్ డూ దర్ జాబ్. సిబిఐ ఇంక్వైరీ జగన్ గారు కోరుతున్నారు, మీరు కూడా అదే ఏదైనా డిమాండ్ చేస్తున్నారా? ఆల్ ఐ వాంట్ ఈస్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్. ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరి కోసమో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకుండా ఫేర్ ఇన్వెస్టిగేషన్ కావాలా? అది ఏదైనా పర్వాలేదు, జస్ట్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్ ఐ ఆస్కింగ్. దానికి పేరు ఏదైనా ఉండనివ్వండి.